నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, లేకపోతే హీరోకి అందరికీ థ్యాంక్స్ అని చెప్తారు. బట్ నేను అలా చెప్పను, ఎందుకంటే ఇది మా జానీకి ఫస్ట్ మూవీ. ఎవరైనా సరే మొదటి దర్శకుడు సినిమా తీస్తున్నప్పుడు మొత్తం అది తనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. మొత్తం తనకున్న టాలెంట్ కానీ అదంతా ఒక సినిమాలో పెట్టి తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి ఈ మా జానీకి ఈ సినిమా ఫస్ట్ సినిమా కాబట్టి తనకున్న థాట్ కానీ ఈ కథని అల్లుకొని అన్ని రకాలుగా చేసుకుని నేను ప్రూవ్ చేసుకోవాలన్న తపన ఒక కొత్త దర్శకుడు ఉంటుంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఒక క్రియేటివిటీతో, సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్తో తీశాడు. కాబట్టి ఇప్పుడున్న జానర్లో ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పుడంతా కొత్త దర్శకుల ట్రెండ్ నడుస్తుంది. కొత్త దర్శకుడు ఏ సినిమా అయితే తీస్తాడో అది ఎందుకు నచ్చుతుందంటే జనాలకి, ప్రేక్షకులకి ఒక కొత్త థాట్తో ఉంటుంది కాబట్టి, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఆ సినిమాలన్నీ హిట్ అవుతాయి. అలాగే మా జానీ ఫస్ట్ మూవీ కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ప్రేక్షకులు ఊహించిన దానికంటే మించి ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుంది. అలాగే హీరో జై, జై కూడా ఇది ఫస్ట్ మూవీ. ఎవరైనా ఫస్ట్ మూవీలో మొత్తం ఎఫర్ట్ పెడతారు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. మన బ్యానర్ పేరే ఎస్ జై, జై గ్యారంటీ. అలాగే మన ఈ సినిమాలో మేమందరూ కూడా, సూర్య గారు, నేను, రష్మి గారు, మా రాజపాల, మేమందరం, హర్షవర్ధన్ గారు, మేమందరం కూడా దెయ్యాలు లేవు అనే ఒక సంస్థ నుంచి ఒక దెయ్యం ఉన్న ఇంటికి వెళ్ళడం, అది స్టోరీ అండి. అలా అయితే ఏమండి, స్టోరీ గురించి తెలుసుకోవడం గురించి అయితే ఒకసారి చూస్తే సరిపోతుంది, లేదా పేపర్ ఇస్తే చదువుకుంటే సరిపోతుంది. బట్ ఈ సినిమా అది కాదండి, మీరు చూడాలి. విజువలైజేషన్ ఉంది కాబట్టే ఒక స్టోరీ తెలిసినా కానీ 4-5 సార్లు చూడాలి అంటే దాంట్లో విజువలైజేషన్ బ్యూటీ ఉంటుంది. దాని గురించి మనం రావాలి సినిమాకి. ఓకే, అయితే ఈ డైరెక్టర్ గారు మాకు ఈ కథ గురించి చెప్పడం తర్వాత చేయించేటప్పుడు నాకు అనిపించింది, ఈయన మనకి ఎంత చెప్పారో, అంతకు మించి మనతో చేయిస్తున్నారా అనిపించింది. అదే ఈ సినిమా టైటిల్ కూడాను. అలాగే మా టీంలో ఉండే రష్మి గారు, ఇంతకుముందు మీరు సాంగ్లో చూశారు కదండి, వీడియో విజువల్ చూశారు కదా ఇందాక సాంగ్, అందులో మీరు ఏం చూశారో, ఎంత చూశారో, అంతకు మించి సినిమాలో ఉంటుంది. ఇది డెబ్యూ మూవీ నాకు. ఫస్ట్ రష్మి గారి గురించి చెప్పాలి. ఇప్పటిదాకా పోస్టర్స్లో, ట్రైలర్స్లో మామూలు జనరల్గా ఆమె థైస్ గురించి, ఆమె ఎక్స్పోజర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రేపు సినిమా 24న రిలీజ్ అవుద్ది. చూసిన తర్వాత కేవలం ఆమె పెర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడతారు, ఇది ఫిక్స్. ఎందుకంటే మేము ట్రైలర్స్లో, పోస్టర్స్లో అంతవరకు రిలీజ్ చేస్తున్నాం. బట్ సినిమాలో తన క్యారెక్టరైజేషను, తన పెర్ఫార్మెన్సు, ఒక 5-6 సీన్స్లో నేనైతే నిజంగా షాక్ అయ్యా, ఇంత గొప్పగా చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ అని. నిజంగా తనలో చాలా గొప్ప ఆర్టిస్ట్ ఉంది. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చేశారు, చాలా బాగా కోఆపరేట్ చేశారు. లేదు నవ్వటం అండి. సో నెక్స్ట్ మా హీరో, యాక్చువల్గా అతను చాలా స్టైలిష్గా బిహేవ్ చేస్తాడు, చాలా స్టైలిష్గా పెర్ఫామ్ చేస్తాడు. కొత్తోళ్ళు ఎవరు హీరో అవ్వాలనుకున్నా ఫస్ట్ నాకు పాటలు ఉండాలి, నాకు ఫైట్లు ఉండాలి, సరే నేను ఇలా ఉన్నా అలా ఉన్నా స్టైలిష్గా హీరోలా కనిపించాలి. ఆ ప్యాషన్ జనరల్గా ఎవరికైనా సహజంగా ఉంటుంది. మనోడి ఫస్ట్ కథ చెప్పిన తర్వాత కథ చాలా బాగుంది సార్, అసలు అదిరిపోయింది, నేను చేస్తాను అయిపోయిన తర్వాత పెర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుందామండి రిహార్సల్స్ లాగా అంటే జనరల్గా అదే ఫాన్ చూపించాడు. ఒకే ఒక్క సెంటెన్స్ చెప్పా, బ్రదర్ క్యారెక్టర్ కనిపించేలా చేద్దాం, క్యారెక్టర్ కనిపించేలా బిహేవ్ చేయాలి, జస్ట్ అంతే. ఒక 2 రోజులు కొంచెం అలా అలా అడ్జస్ట్ చేసుకున్నాడు, తర్వాత పెర్ఫామ్ చేసి చూపించాడు, పర్ఫెక్ట్గా క్యారెక్టర్ కనిపించింది. సో ఒక ఆర్టిస్ట్కి మెయిన్గా ఉండాల్సింది తనను తాను క్యారెక్టర్ తగ్గట్టుగా మోల్డ్ చేసుకోగలగడం. ఆ క్వాలిటీ చాలా బాగుంది సతీష్లో, ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా మంచి హీరో అవుతాడు ఇది. అండ్ మిగతా ఆర్టిస్టులు, మధునందన్ గారి కామెడీ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్గా ఉంటుంది. అండ్ బిహెచ్ఎల్ ప్రసాద్ గారు, అండ్ సూర్య గారు, అండ్ హర్ష గారు, వీళ్ళ పెర్ఫార్మెన్స్, వీళ్ళు కీ రోల్స్ సినిమాలు. అలాగే అజయ్ ఘోష్ గారు, సో చాలా మంచి ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు. మన టెంపరోమసి గారు చాలా కీలకమైన పాత్రలు వాళ్ళకి. అలాగే రింగుమణి, రాజ్బాల, కపిలు కొత్త కొత్త రోళ్ళు కానీ బాగా చేశారు.
ఇకపోతే టెక్నికల్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పాల్సి వస్తే, ఫస్ట్ నేను ఒక 40 సీన్స్ స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్, డ్రైవ్స్, క్యారెక్టర్స్ మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత రష్మి గారికి వెళ్ళి కట్ చెప్పాను, చాలా బాగుంది చేస్తూ ఉన్నారు, ప్రాజెక్ట్ మొబిలైజ్ అయ్యింది. తర్వాత మా డైలాగ్ రైటరు మోహను అండ్ వాళ్ళు సహకారం చేసిన శివప్రసాద్, దుర్గాప్రసాద్, నిరంజను, మా టీం మొత్తం కూర్చొని దీన్ని ఫైనల్ స్క్రిప్ట్ లాగా చేసుకొని, సో ఆ విషయంలో ఆయన చాలా మంచి కోఆపరేషన్ చేశారు. అలాగే మా శివప్రసాద్ వీళ్ళు, సో మంచి మంచి డైలాగ్స్ అండ్ మంచి పంచులు అవి బాగా యాడ్ చేశారు. ఆ రకంగా చాలా హ్యాపీ, చాలా థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ ప్రొడక్షన్లో ఒక కెమెరా, బాలరెడ్డికి కథ చెప్పినప్పుడు అంత ముందు కూడా చెప్పాను, దానికి ఇది హర్రర్ సినిమా, హర్రర్ సినిమాలో విజువల్లో ఆ ఫీల్ క్రియేట్ అయితేనే మూడ్ వర్కౌట్ అవుద్ది. ఇది మూడ్ మీద తీయాలి, డైలాగ్స్ మీద తీసే సినిమా కాదు. డైలాగ్స్ సంబంధించిన సినిమాలు సీన్లు కొన్ని ఉంటాయి, అవి కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, కీ సీన్స్ ఒక 20-30 ఉన్నాయి, వాటిలో విజువల్స్ ఆ సెన్స్ని ఆ మూడ్ని క్యారీ చేయాలి. అక్కడ మాత్రం బాగా కష్టపడాలి దాలింగ్ అని చెప్పి చెప్పా. అతను ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఏ సీన్స్ అయితే నేను కొంచెం నార్మల్గా తీసినా పర్వాలేదు అనుకున్నాను, వాటిని కూడా బ్రహ్మాండంగా చేశాడు. సో బాలరెడ్డికి చాలా థ్యాంక్స్. కొందరు పేర్లు మర్చిపోయానండి, వాళ్ళు ఫోన్ చేసి మరీ తిట్టారు, ఎందుకంటే ఏంట్రా ఇంత కష్టపడి చేసాం మేము, మా పేరు ఎందుకు చెప్పలేదని చెప్పి. సో నాకు భయం ఏంటంటే మీడియా వాళ్ళు ఎదురుగా ఉండగా వీడియో నస దొక్కుతున్నాడని చెప్పి ఏమని అనుకుంటారేమని నా భయం. ఒక్క 2 నిమిషాలు మాట్లాడతాను నేను, ఏమనుకోరు కదా. ఓకే, ఫస్ట్ ఈ సినిమాలో చేసిన ఆర్టిస్టుల గురించి చెప్తాను. నేను నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన మధునందన్ గారు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక హైలైట్ కింద ఉంటుంది, లాస్ట్ టైం తన పేరే మర్చిపోయాను, ఫ్రెండ్షిప్ డేకి ఫోన్ చేసి తిట్టాడు. మరి ఎందుకు తిట్టాడంటే ఆయన నా ఫ్రెండ్ మూల తిట్టాడు. ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాడు ఆయన. ఇంకా మీరు చెప్పారు కదా ఇందాక వంశీ గారి గురించి మాట్లాడతారని చెప్పి, డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత ఆయన గురించి ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడతారు. ఈ సినిమాకి నాకు సపోర్ట్గా నిలబడిన మన భాను కానీ కన్నా కానీ నాకు సపోర్ట్గా నిలబడ్డారు. నువ్వేం చేయలేదు, 2 నిమిషాల్లో వస్తా నీ దగ్గరికి వస్తా. అయితే చాలా మంచి సపోర్ట్ చేస్తారని, ఎందుకంటే నాకు నమ్మి మనల్ని నమ్మి చేయడం అన్నది చాలా, అది ఒక నమ్మకం, సినిమా మీద ఉన్న స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెంట్ అంతే. 24th సినిమా రిలీజ్ అవుతుందండి, నైజాంలో 100 థియేటర్స్ కన్ఫర్మ్ అయిందండి. ఆల్రెడీ మీరు పేపర్లో చూసుకోవచ్చు, ఇందులో ఏమాత్రం బిస్కెట్లు లేవు, చాక్లెట్లు లేవు, ఏమీ లేవు. ఒక నైజాంలో చిన్న సినిమా మెయిన్ థియేటర్లు ఇవ్వాలంటే చాలా కష్టం. నేను చూపించా కొంతమందికి సినిమా, నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నారు సినిమా, మనకి అంత బిజినెస్ పరంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మేమంతా. ఈ సినిమాలో ఒకరే ఒకరండి ఈ సినిమా ఇంత హైప్ రావడానికి, రష్మి గారు. ఆవిడ ఉండడం వల్లనే మనం ఎంత సినిమా చేసినా సరే ఈరోజు మీడియా ఎంత సపోర్ట్ చేసి, ఎప్పుడు కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ఉంటుంది, కానీ ఆమె మేజర్ సినిమాకి. సో సినిమా కూడా డెఫినెట్గా 200% హిట్ అవుతుందని నమ్మకంతోనే ఉన్నాం, ఖచ్చితంగా అవుతుంది 24th. ఎందుకంటే డైరెక్టర్ గారు స్టోరీ ఏదైతే చెప్పారో అది 100% అదే వచ్చింది. ఇది ఒకసారి రండి సార్ మీరు, అదే వచ్చింది. సో ఆయన లోపల ఎగ్జైట్మెంట్ ఆపుకోలేడు, ఇది ఫిక్స్ అంటే అది ఫిక్స్, నిజంగా ఇది ఫ్లాప్ అంటే అది ఫ్లాప్. సో ఇది ఖచ్చితంగా మీరు చెప్పండి, నేను చెప్పనని చెప్పా, ఇది డెఫినెట్గా ఫిక్స్, మీరు రాసి పెట్టుకున్నాడు. ఎందుకంటే శివభక్తుడు ఈయన, ఏదన్నా నిజమే మాట్లాడతాడు ఈయన శివభక్తుడు. ఈయన ఈయన గురించి పెద్ద స్టోరీ ఏముందండి, చెప్పంటారా స్టోరీ? సినిమా గురించి మాట్లాడతా. సో ఇందులో చాలా మేజర్ క్యారెక్టర్స్ చేస్తారండి, అజయ్ ఘోష్ గారు కానీ, TV9 హర్ష గారు కానీ, BHL ప్రసాద్ గారు కానీ, వంశీ గారు కానీ, ఇంకా చాలామంది చేశారండి. ఇవన్నీ సినిమాకి మెయిన్ పిల్లర్స్ అండి వీళ్ళంతా. ఇప్పుడు నేను కొత్త ఇందరు చెప్పారు, స్టైలిష్ గీలిష్ కాదండి, క్యారెక్టర్ న్యాచురల్గా ఉంటేనే ఆడియన్స్ లైక్ చేస్తారు. ఆ న్యాచురాలిటీ అనేది ఇందులో కనబడదు సినిమా, ఎక్కడ డూబ్ కింద ఉండదు సినిమా. కమర్షియల్గా మీకు ఏదైతే కావాలో అన్నీ ఉంటాయండి సినిమా. సునీల్ కేశప్ గారు అండి సినిమాకి, సునీల్ కేశప్ గారు ఏమండి ఏంటి పరిస్థితి ఏంటి మీద అన్న? ఇగో డార్లింగ్ నీకు ఒక విషయం చెప్తున్నాను, నేను సినిమాకి ముందు వస్తే ఫ్లాప్ అయిపోద్దేమో నాకు భయం. ఇప్పుడు ఈ సినిమాకి నేను హిట్ అయిన తర్వాత వస్తాను, ఈ సినిమా హిట్ అవుద్ది ఖచ్చితంగా. నేను ఎన్నో సినిమాలు చేశాను, నాకు కొంచెం టెన్షను, ఈ సెంటిమెంట్కి ట్రై చేద్దాం అన్నాడు. ఏమంటే మీరు ఇలాంటి డైలాగ్ నాకు చెప్పొద్దు, మీరు రండి అన్న.
డార్లింగ్ నిజం చెప్తున్నా నీకు, ఇక బాబు నీకు నమస్కారం పెడతాను, నీకు రమ్మంటే వస్తాను, నీ సినిమా ఫ్లాప్ అయితే నాకు సంబంధం లేదు అన్నాడు. అందుకని ఆయన రావట్లేదు. వీళ్ళందరూ అడుగుతారు సునీల్ కేశవ్ గారు ఎందుకు రావట్లేదు, సునీల్ కేశవ్ గారు ఎందుకు రావట్లేదు అని. అదే రీజన్ అండి. ఈ సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్ మన రాజు ఇచ్చాడు, మన ఫ్రెండ్ అతను. అతను కూడా చాలా హైలైట్ అండి. ఎందుకంటే మ్యూజిక్ ఎలా ఉంటుందో హారర్ సినిమాకి ఎఫెక్ట్స్ కూడా అలానే ఉండాలి. ఆ రెండు బ్యాలెన్స్ అయితేనే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, అది సినిమాలో కనబడుతుంది. ఇంకొకటి విజువల్, విజువల్గా మీరు ట్రైలర్ యాక్చువల్లీ చిన్న ప్రాబ్లం అండి. ఏంటంటే ఇంకొకటి సెకండ్ ట్రైలర్ లాంచ్ అవ్వాలి ఈరోజు, మీకు మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది అది. చిన్న సినిమాలు ఎవరో రెండు ట్రైలర్ కట్ చేయరండి, 2 నిమిషాల ట్రైలర్. ఎందుకంటే అందులో కంటెంట్ లేకుండా అది ఇది మార్చేయలేరు. ఈ సినిమాలో 2 ట్రైలర్ కాదు, 10 ట్రైలర్లు కట్ చేయొచ్చు. కంటెంట్ ఉంది, కంటెంట్ ఉన్న వల్ల ఎన్ని ట్రైలర్లు కట్ చేయొచ్చు, ఎన్ని పోస్టర్లని వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇదే నేను చెప్పేదండి. ఇంకోటి ఎల్లుండు చిరంజీవి గారి బర్త్డే, హ్యాపీ బర్త్డే అండి. ఆయనకి విషెస్ చెప్పాలి మన టీం అందరి తరఫున కూడా. సో మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్. చిన్న సినిమాని సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంచి గ్రాండ్ రిలీజ్ అవుతుంది. 24th మీకు షో వేస్తాం, మీరు ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీకు భోజనం టైం లేట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ రష్మి గారి గురించి ఇంక ఎందుకు చెప్పినా తక్కువే, ఇప్పుడు ఆమె మాట్లాడతారు, మాట్లాడండి. ఈరోజు మా సినిమా అంతకు మించి లిరికల్ లాంచ్ అండి. కరుణాకర్ గారు వచ్చి చాలా ట్రెండీగా ఈ కాలం లాగా లిరిక్స్ ఇచ్చారు. అలాగే సునీల్ కశ్యప్ గారు సినిమాకి ఆర్ఆర్ అయినా లేకపోతే ఈ పాటకి, దిస్ ఇస్ ది ఓన్లీ సాంగ్ ఇన్ ది ఫిల్మ్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ద ఏమంటారు దాన్ని, టైటిల్ సాంగ్, టైటిల్ సాంగ్. అంతకు మించి మా టైటిల్ సాంగ్ని దీంట్లో వాడాము. సో దిస్ ఇస్ ద టైటిల్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ చాలా బాగా వచ్చిందండి. ఓకే, సో డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఫంక్షన్ జరిగేటప్పుడు వెనకాల ఒక చిన్నది జరిగింది అక్కడ. సో ఆ క్లారిటీ ఇప్పుడే ఇచ్చుకోవాలి, ఎందుకంటే లేకపోతే యూట్యూబ్లో వచ్చేస్తే కింద క్యాప్షన్లో హీరోయిన్ చేపట్టుకున్న డైరెక్టర్, హీరోయిన్ని బతిమాలాడుతున్న డైరెక్టర్, అవన్నీ ఆ క్లారిటీ ఇప్పుడే ఇచ్చుకోవాలి. ఎందుకు లేనిపోని బాధ తర్వాత. అవును, అదే అవుతుందండి ఇక్కడ, మరి అట్లా సర్కిల్ పెట్టుకొని జరుగుతాయి. సో బేసిక్లీ ఏంటంటే డైరెక్టర్ గారి కన్నా ఎక్కువ నా ఇంటరాక్షన్ మా అసోసియేట్ డైరెక్టర్ మధు గారితో ఉండేది. బికాజ్ డైరెక్టర్ గారు చాలా ఆ సీన్స్ పరంగా ఆయన ఏదో ఒక లోకంలో ఉండేవాళ్ళు. ఎక్కువ ఇంటరాక్షన్ వచ్చి మా మధు గారితో ఉండేది. ఆయన అంటే ఇండస్ట్రీలో డైరెక్టర్ రికమెండేషన్ అనేది విన్నాము, కానీ ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద చూస్తున్నాము. అంటే డైరెక్ట్గా యాంకర్ చేస్తారు డైరెక్టర్ గారు. సూపర్ రికమెండేషన్ మధు గారు, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మధు గారు వెల్ డన్ అండి, ఈరోజు మా షోకి మా ప్రోగ్రామ్కి యాంకర్ అయిన, హీ వాజ్ ది అసోసియేట్ డైరెక్టర్ అండి. నిజంగా ఆయన ఇట్లా ఇప్పుడు కొంచెం యాంకరింగ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇట్లా రిజర్వ్డ్గా ఉన్నారు, కానీ సెట్లో ఒకే ఒక మంచి నాయిస్ వినిపించి సౌండ్ వినిపించి సెట్లో ఒకే ఒక మంచి సౌండ్ వినిపించేది అది మా మధు గారు సౌండ్. అండ్ దే ఆర్ ఎ టీమ్ అన్నమాట, దే ఆర్ ఎ టీమ్. సో ఇక్కడ థాట్స్ ఇక్కడ ఉండేది, సౌండ్ అక్కడ ఉండేది. సో మధు గారు అండి, అందుకే ఆ జోక్ వల్ల ఇక్కడ అది జరిగిందనమాట. సో అండ్ ఇప్పుడే విజువల్స్ చూసాము, లిరికల్ వీడియో చూసాము. ఈ సినిమాకి ఈ పాట అనేదండి సినిమా కేక్ అండి. ఈ పాట వచ్చి జస్ట్ క్రీమ్ ఆన్ ఇట్ అనమాట. అసలైన కేక్లో చాలా టేస్ట్ ఉంది, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. చాక్లెట్ చిప్ ఉంది, స్ట్రాబెర్రీ ఉంది, చాక్లెట్ ఉంది, చాలా ఉంది. జస్ట్ అందం కోసం ఆ పైన క్రీమ్ వేస్తాం కదండి కేక్ని డెకరేట్ చేయడానికి, ఆ డెకరేషన్ అండి ఈ పాట. సినిమాలో చాలా కంటెంట్ ఉంది అండ్ 24th విడుదల అవుతుందండి, 24th 2018 అంతకు మించి రిలీజ్. అండ్ మిగతా వాళ్ళ గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చాలా ఇంకా డీటెయిల్లో మాట్లాడతాం, కానీ టుడే ఇస్ ఆల్ అబౌట్ ద ఆడియో ఆఫ్ ద ఫిల్మ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ టు కరుణాకర్ గారు అండ్ సునీల్ కశ్యప్ గారు ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్ టుడే అండ్ వీఆర్ స్టాండింగ్ హియర్ టు లాంచ్ ద లిరికల్ మ్యూజిక్ ఆఫ్ అంతకు మించి. థ్యాంక్ యూ.